హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఏషియా నెట్ న్యూస్ తెలుగు. బిగ్ బాస్ లో మనం ముందుగానే చెప్పుకున్నట్టు రోజుకు ఒక కొత్త కోణం బయటపడుతుంది, రోజుకు ఒక కొత్త విషయం తెలుస్తుంది, రోజుకు ఒక కొత్త బ్రేకింగ్ మనకి ఎదురవుతా ఉంది. ఎలిమినేషన్స్ లో కానివ్వండి, నామినేషన్స్ లో కానివ్వండి, గేమ్ పరంగా కానివ్వండి, టాస్క్ల పరంగా కానివ్వండి, ఇటు తిరిగి బిగ్ బాస్ నుంచి రోజుకు ఒక కొత్త విషయం, ఒక కొత్త బ్రేకింగ్ అనేది మనకి తెలుస్తూ ఉంది. అయితే ఈ తాజా ఎపిసోడ్లో మనం నామినేషన్స్ టైం కాబట్టి నామినేషన్స్ ఈ రోజుతో ముగిచాయి. ఎవరెవరు నామినేట్ అయ్యేది అనేది చెప్పడానికంటే ముందు నామినేషన్స్ ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దానికంటే ఇంపార్టెంట్ ఒకటి ఉంది, అదేంటంటే విష్ణు ప్రియకి కంప్లీట్ గా హ్యాండ్ ఇచ్చేసాడు పృథ్వీ. అంటే ఇప్పటి వరకు హౌస్ లో ప్రేమ పక్షులని అదని ఇదని మనం చెప్పుకుంటూ వస్తున్నాం విష్ణుప్రియని పృథ్వీని, కానీ పృథ్వీ అభిప్రాయం ఏంటనేది మనకి ఇంతవరకు తెలియదు. సో విష్ణుప్రియ బాగా లీడ్ తీసుకుంటుంది, విష్ణుప్రియనే బాగా ఇదైతుంది. నాగార్జున వీకెండ్ ఎపిసోడ్స్ లో పృథ్వీ గురించి మాట్లాడినప్పుడు సిగ్గుపడుతుంది, పృథ్వీ నామినేషన్స్ లో ఉన్నప్పుడు సేవ్ అవుతాడా లేదా అని దండం పెట్టుకోవటం చేయటం లాంటివి చేస్తుంది. అంటే బాగా ఓవర్గా వెళ్ళిపోయింది విష్ణుప్రియ. అంటే ఇంకా తను కమిట్ అవుతాడులే, లవ్లో అయిపోయినట్టేలే, తను కూడా ఏదో ఒక మూమెంట్లో ఫీలింగ్స్ వస్తాయిలే అనుకుందా ఏమో తెలియదు. సో కాకపోతే విష్ణుప్రియ చేస్తున్న ఈ పని కానివ్వండి, అంటే వీళ్ళిద్దరూ కూడగలుపుకున్నారు, ఇద్దరు ఖచ్చితంగా లవ్లో ఉన్నారు, గేమ్ మర్చిపోయారు అన్న అభిప్రాయం హౌస్లో వచ్చేసింది. సో అది ఈ వారం నామినేషన్స్లో ఎఫెక్ట్ అయింది, బాగా విష్ణుప్రియ మీద బాగా ఎఫెక్ట్ అయింది. అంటే ఈ వారం ఆవిడ హౌస్లోంచి బయటికి వెళ్ళిపోయినా సరే ఆశ్చర్యపోకర్లేదు, ఎందుకంటే విష్ణుప్రియకి సోషల్ మీడియా ఫాలోయింగ్ బాగా ఉంది కాబట్టి ఇన్ని రోజులు సర్వైవ్ అయింది. కానీ లేకపోతే గత 2-3 వారాలుగా, అంటే ఎప్పుడైతే పృథ్వీతో రిలేషన్స్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఆవిడ గేమ్లో చాలా చేంజ్ వచ్చింది, బాగా పృథ్వీ అని వెంటపడటం జరిగింది. ఈ రోజు నామినేషన్స్లో అదే అందరూ పాయింట్ చేశారు, అంటే ఇండైరెక్ట్గా కొంతమంది చేశారు, కొంతమంది డైరెక్ట్గా పాయింట్ చేశారు. ప్రేరణ డైరెక్ట్గా పాయింట్ చేసింది, యష్మి ఇండైరెక్ట్గా చెప్పింది. సో ఇలా విష్ణుప్రియ మీద టార్గెట్ చేసి ఎక్కువ నామినేషన్స్ ఈ వీక్ విష్ణుప్రియ మీద పడింది. అయితే ఈ విషయం ఇంకా ఓవర్ అయిపోయే వరకు వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఈ విషయం గేమ్ మీద ప్రభావం చూపిస్తుందని హౌస్లో ఉన్న వాళ్ళంతా ఎక్కువ శాతం మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సో ఒక డిస్కషన్ అయితే హౌస్లో స్టార్ట్ అయింది. అంటే ఏంది, నిజంగా వీళ్ళ మధ్య రిలేషన్ ఉందా, ఉంటే అది ఎందుకు గేమ్లో చూపిస్తున్నారు ఏంటనేది ఇప్పుడు ఒక చర్చనీయాంశమైంది. అయితే ప్రేరణ నామినేషన్ కానీ యష్మి నామినేషన్ తర్వాత డిఫెన్స్ చేసుకునే క్రమంలో విష్ణుప్రియ కొన్ని ఒప్పుకుంది. అంటే ఆబ్వియస్లీ అవును, పృథ్వీకి ఏదన్నా అయితే నేను తట్టుకోలేము, లేకపోతే పృథ్వీ కోసం నేను ఆడుతున్నాను అన్నట్టుగా ఒప్పుకుంది, ఆవిడ ఓన్ గేమ్ ఆడట్లేదు అన్నట్టు కొన్ని కొన్ని సందర్భాల్లో ఒప్పుకుంది. సో ఈ విషయంలో హౌస్ అందరికీ ఒక క్లారిటీ వచ్చింది. వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే పృథ్వీ వైపు నుంచి స్టార్ట్ చేశారు చర్చ. అంటే పృథ్వీని సపరేట్ చేసుకొని తీసుకెళ్ళి యష్మి కానీ ప్రేరణ కానీ నిఖిల్ కానీ కూర్చొని మాట్లాడటం స్టార్ట్ చేశారు. సో బాగా ఓవర్ అయిపోతుంది అమ్మాయి, మీ ఇద్దరి మీద తప్పుడు అభిప్రాయం వచ్చేసింది హౌస్లో, ఈ ఏదైనా ఒక లిమిట్లో ఉండాలి, గేమ్ పరంగా ఉండాలి, కానీ ఆమె చేసేది కరెక్ట్ కాదు అని చెప్పి స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, నువ్వేమనుకోవద్దు అని చెప్పి యష్మి పృథ్వీని ఒక మాట అడిగింది, ఏంటంటే నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయా విష్ణుప్రియ మీద అని చెప్పి. అంటే లేదని చెప్పేశాడు, డైరెక్ట్ చెప్పాడు లేదు, ఏం లేవు ఫీలింగ్స్, ఏముంటాయి ఏం లేవు, మేము జస్ట్ ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ అంటే మరి ఇంత ఓవర్గా ఎందుకు వెళ్తున్నారు, హౌస్లో ఈ రకమైన అట్మాస్ఫియర్ ఉంది, సో ఈ విషయంలో నువ్వు తేల్చుకోకపోతే ఇబ్బందే, సో నువ్వు ఎందుకు వెళ్తున్నావు ఆ అమ్మాయి దగ్గరికి, అంటే నేను ఎందుకు వెళ్తున్నాను, ఆ అమ్మాయి నా దగ్గరకు వస్తుంది, మాట్లాడుతుంది, చేస్తుంది, క్లోజ్గా ఉంటుంది, నేనేం కాదనట్లేదు, నేనే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మాట్లాడట్లేదు అంటే, సో ఇది పరిస్థితి ఇలా ఉందని చెప్పి పృథ్వీని వాళ్ళు వార్న్ చేశారు. అంటే ముందు నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పి చేశారు. సో ఈ ఏమైనా కలిగేవా లేవా పృథ్వీకి అనేది తర్వాత సంగతి, కానీ ఒక రకంగా వీళ్ళిద్దరి మధ్య గోడ చిచ్చు పెట్టింది వీళ్ళని అనుకోవాలి. సో పృథ్వీ కూడా లేదని చెప్పాడు, బట్ బిగ్ బాస్ అయిపోయే వరకు ఏమో చెప్పలేము, వీళ్ళిద్దరు ప్రేమ పక్షులు అయి పెళ్లి వరకు వెళ్తారా లేదా తర్వాత సంగతి, కానీ ప్రేమ పక్షులు అన్న పేరన్నా ఉండేది కదా. సో ఆ ఎంటర్టైన్మెంట్ని బిగ్ బాస్ నుంచి వీళ్ళిద్దరి నుంచి వచ్చే ఈ రకమైన ఎంటర్టైన్మెంట్ని యష్మి ప్రేరణ కలిపి చెడగొట్టారని చెప్పాలి. సో ఇదంతా ఒక ఎత్తు అయితే పృథ్వీ విష్ణుప్రియతో తేల్చుకోవటానికి ట్రై చేశాడు. ఎలా అంటే విష్ణుప్రియని కూర్చోబెట్టి
మనిద్దరం బాగా ఓవర్ అవుతున్నాం ఏమని అనిపిస్తుందా అంటే ఆ లేదే అని అంటే ఆ కాదు, హౌస్ మొత్తం ఒక రకమైన అట్మాస్ఫియర్ వచ్చింది. సో నేను నీకు ముందే చెప్పాను కదా ఇది నాకు ఎటువంటి ఫీలింగ్స్ లేవు, నేను ఇదేం లేదు, నేను సింగిలే అది ఇది అని చెప్పాను అంటే ఆ అవును అని పోనీ నీకేమైనా ఫీలింగ్స్ ఉన్నాయంటే అని ఆలోచించడం మొదలుపెట్టిన విష్ణుప్రియ. అంటే అక్కడే ఆడియన్స్కి అర్థమైంది, పృథ్వీ కూడా అర్థమైంది. సో ఈ అమ్మాయి ఏదో ఫీలింగ్స్ పెట్టుకుంది, నేను ముందే చెప్పాను కదా ఇటువంటి ఏం లేవు జస్ట్ ఫ్రెండ్స్ అని. అంటే నీకేమైనా అనిపిస్తుందా నేను ఫీల్ అవుతున్నాను అని చెప్పి విష్ణుప్రియ పృథ్వీని అడగటం జరిగింది. అయితే అవును కొంచెం నువ్వు వెళ్ళే రూట్ అలానే అనిపిస్తుంది అంటే విష్ణుప్రియ దాన్ని సాగదీయటం మొదలుపెట్టింది. సో అంటే ఆమె ఫీలింగ్ ఇది. అయితే సడన్గా పృథ్వీ అలా అడిగేసరికి ఈమె తీసుకోలేకపోయింది. అంటే తను ఏదో సరదాగా అన్నాడులే, ఇదివరకు నాకేం ఫీలింగ్స్ లేవు అది అని కలుగుతాయేమో అన్న ఆశలో విష్ణుప్రియ ఉంది. సో ఇక్కడనే తను ఏం లేదు ఇక్కడ నుంచి మనం కొంచెం దూరంగా ఉండాలన్న నిర్ణయానికి నిర్ణయం అన్న తను ఇండైరెక్ట్గా చెప్పాడు పృథ్వీ. సో విష్ణుప్రియగా ఆ విషయం అర్థమైంది, అర్థమయ్యి ఆ పెయిన్ తీసుకోలేకపోయింది. తీసుకోలేక వెళ్ళి బాగా బాధపడింది. కాకపోతే ఆవిడ ఒక బిగ్ బాస్ హౌస్లో ఆడటానికి వచ్చానన్న విషయం మర్చిపోయి పృథ్వీతో ఇలా కనెక్ట్ అయితే అయింది. తను కనెక్ట్ అయితే ఆ ప్రేమ చూపించుకుంటా ఇండివిజువల్గా గేమ్ ఆడొచ్చు కదా. ఎంత ఓవర్ అయిపోవటం వల్ల అతను బాగా అతను సొంతం అని అనుకుందో ఏమో ఆ పెయిన్ తీసుకోలేకపోతే నబీలు ఈ విషయంలో విష్ణుప్రియకు సపోర్ట్గా ఉండి కాస్త ధైర్యం చెప్తా ఉన్నాడు. సో ఇలా విష్ణుప్రియకి కంప్లీట్గా పృథ్వీ హ్యాండ్ ఇచ్చాడు. అంటే రేపు తర్వాత ఎపిసోడ్స్ నుంచి ఎలా ఉంటుంది, విష్ణుప్రియలో చేంజ్ వస్తుందా, ఆమె ఇండివిజువల్ గేమ్ ఆడుతుందా, లేకపోతే ఇంకా పృథ్వీ వెనకాలే పడుతుందా. గత సీజన్స్లో చూసాం ప్రియాంక సింగ్ ఇండివిజువల్ గేమ్ ఆడతా కూడా మానస్ అంటే బాగా చూపించింది, మానస్ విషయంలో చాలా చిగ్గా చేసింది. అలాగే పునర్నవి నెక్స్ట్ రాహుల్ సిబ్లిగన్ విషయం కానివ్వండి, అట్లా ప్రతి ప్రతి సీజన్లో ఒక లవ్ కపుల్ అయితే వస్తున్నారు. సో కానీ కొంతమంది అయితే వాళ్ళ ఇండివిజువల్ గేమ్ని అయితే ఖరాబ్ చేసుకోవట్లేదు. సో ఈ విషయంలో విష్ణుప్రియ నెక్స్ట్ ఏం స్టెప్ తీసుకుంటుంది, ఈ వీక్ కనుక విష్ణుప్రియ ఇండివిజువల్గా గేమ్ ఆడకపోతే పృథ్వీ విషయాన్ని పక్కన పెట్టి ఆమె ఈసారి ఈ వీక్ గట్టిగా గేమ్ ఆడితేనే నిలబడుతుంది, ఫ్యాన్స్ ఇంప్రెస్ అవుతారు, ఓట్లు వేస్తారు, టాప్ ఓటింగ్కి వెళ్ళే అవకాశం ఉంది. కాకుండా ఇలానే బాధపడుతూ కూర్చోవటం ఇంకా పృథ్వీ వెనకబడటం ఈ రెండింటిలో ఏ విషయం ఏది జరిగినా సరే సరే పృథ్వీ బ్రేకప్ అయిందని బాధపడుతూ కూర్చున్నా ఆవిడ ఎలిమినేట్ అయిపోయినట్టే, లేదు ఇంకా పృథ్వీ వెనకాలే పడిందన్నా కూడా ఎలిమినేట్ అయినట్టే. ఈ రెండు కాకుండా ఆమె రియలైజ్ అయ్యి గట్టిగా గేమ్ ఆడి ఫైర్ తనలో ఉన్న ఫైర్ని చూపించగలిగితే విష్ణు టాప్ కంటెస్టెంట్ అవుతుంది, టాప్ ఫైవ్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది. సో నెక్స్ట్ విష్ణుప్రియ స్టెప్ ఏంటి, పృథ్వీ క్లియర్గా ఉన్నాడు నేను ఎటువంటి ఫీలింగ్, ఆ అమ్మాయి వచ్చి మాట్లాడినా ఏం లేదు, మాట్లాడకపోయినా నాకు ఇప్పుడు ఏదేం లేదు, నేను నా కోసమే వచ్చానని ఇంత ముందు కూడా చెప్పాడు. సో విష్ణుప్రియ విషయంలో కాదు వేరే విషయంలో చెప్పాడు, నేను నా తర్వాతనే ఎవరైనా సార్. సరే పృథ్వీ ఎలా ఉన్నా ఏం చేసినా హౌస్లో ఒక చేంజ్ కనిపిస్తుందా, విష్ణుప్రియలో ఏం మార్పు వస్తుంది ఏంటి, ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి మర్చిపోకుండా. సో ఇంకొక విషయం మనం మాట్లాడుకోవాలి, ఈ ఎలిమినేషన్ అంటే నామినేషన్ సంబంధించిన ప్రక్రియ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో హరితేజని తనకున్న పవర్తో గౌతమ్ రెండుసార్లు కాపాడాడు. సో హరితేజ నామినేషన్స్ పక్కకి తప్పుకుంది. సో ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న వాళ్ళలో విష్ణుప్రియ, పృథ్వీ, నిఖిల్, మెహబూబ్, నెక్స్ట్ నయని పవన్, ప్రేరణ కూడా వీళ్ళు ఈ వీక్ నామినేషన్స్లో ఉన్నారు. మరి ఈ వీక్ ఎవరు బయటకు వెళ్ళిపోతారు, ఎవరు బాగా ఆడతారు, ఏంటి ముందు ముందు ఏం గొడవలు జరుగుతాయి, మనం దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం మరి చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్.